అదేవిధంగా సంక్షేమం. ఈరోజు బసవ తారకం ఆసుపత్రి అయినా, 2 రూపాయల కిలో బియ్యమైనా, 50 రూపాయలకు హార్స్ పవర్ రైతులకు ఇవ్వాలని ఆలోచన అయినా, జనతా వస్త్రాలైనా, పేదవాడికి కూడు గుడ్డ ఉండాలి అనే ఒక గొప్ప మనసుతో, ఒక గొప్ప ఆలోచనతో నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని కూడా మనకు వారసత్వంగా ఇచ్చింది. అందుకే యువమిత్రులు లోకేష్ అండ్ భరత్కి నా సూచన, సినీ రంగం ఎలాగో మా బాలకృష్ణ గారు చూసుకుంటారు అది వదిలేసి, రాజకీయం సంక్షేమం వీళ్ళిద్దరూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. వారికి బ్రాహ్మణి గారు తేజు వీరు కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారికి సూచన చేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా బాలయ్య బాబు గారు 25వ వార్షికోత్సవానికి రావాలని వారు ఆహ్వానించారు. కానీ చైర్మన్ బాలకృష్ణ గారికి నేను ఇంకొక మాట ఇస్తున్నా, 30వ వార్షికోత్సవానికి కూడా నేనే వస్తాను. ధన్యవాదాలు.